విజయనగరం జిల్లా కొత్తవలసలో 53వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుండి 20 వరకు నిర్వహిస్తున్నారు. శనివారం నాడు మొదటి రోజు సందర్భంగా కొత్తవలస గ్రంథాలయ శాఖ లైబ్రరీ ఏ ప్రియాంక ఆధ్వర్యంలో మొదటి రోజు వారోత్సవాలకు ముఖ్య అతిథులుగా కొత్తవలస ఎంపీడీఓ కె శేషుబాబు, విస్తరణ అధికారి కరి ధర్మారావు, పంచాయతీ కార్యదర్శి కె వెంకటరావు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గీత హాజరయ్యారు. పుస్తక పఠనం యొక్క ప్రత్యేకతను మరియు గ్రంథాలయం ప్రత్యేకతను అతిథులు తమ సందేశాల ద్వారా పాఠకులకు, యువతకు, విద్యార్థులకు అందించారు. లైబ్రరీ వార్షికోత్సవాలు జరుగుతుంటున్నాము. మీకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే కొంచెం బాధపడబడాల్సిన విషయం. మనందరం ఇప్పుడు ఈ సెల్ ఫోన్లకి వీటికి ఎడిక్ట్ అయిపోయినాము. వీటితో ఈ పుస్తకాలు చదవడం అన్న అలవాటు చాలా వరకు తగ్గింది. అది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. అది ఎందుకంటే నేను ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒక రెండు మూడు పత్రికలు అప్పట్లో రచన అని ఒక మ్యాగజైన్ అవుతుండేది. వాటికి నేను మొత్తం లైఫ్ టైం సందర్శించాను. మనకందరికీ సాక్షి పేపర్ వస్తుంది కదా, అందులో మ్యాగజైన్ వస్తుంది సండే. ఆ సండే మ్యాగజైన్ లో ఒక సీరియల్ వస్తాం. ఆ సీరియల్ అయితే నేను ఎప్పుడు చదవను కానీ ఆ సీరియల్ తాలూకా పేరు తప్పుగా గుర్తుపెట్టుకున్నాను. మళ్ళీ ఒకరోజు ఏదో చూస్తే ఆ పేరు నేను అనుకున్నది కాదు. ఒకసారి మళ్ళీ పరిశీలనగా చూస్తే లేదనుకోండి, అది మళ్ళీ నేను ఇక్కడ కాబట్టి చూశాను. చూస్తే రెండోసారి ఇది కాదు, నేను అనుకున్నది తప్పు. ఆ ఇంప్రెషన్ మారాలంటే ఎంత టైం పడుతుంది? ఒకటేదో మనకు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటే అది మారాలి అన్నది చాలా కష్టం. అంటే అది ఒకసారితో మారదు, ఒక రెండు మూడు సార్లు చూస్తే తప్ప ఈ రెండోది బుర్రలోకి వెళ్తుంది. అలా వెళ్ళాలి అంటే ఈ బుక్స్ అనేవి చాలా అవసరం. ఈ టైంలో మరి ఇక్కడ సందాలు అయితే ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. మేము ఉండేటప్పుడు మా వీధిలోనే ఒక లైబ్రరీ ఉంటే సరదాగా వెళ్తున్నట్టు వెళ్ళేవారు లైబ్రరీ. ఇప్పుడు ఇదివరకు టైప్ రైటింగ్ స్పీడ్ వరకు ఉన్నారు, అలాగే దస్తూరు కూడా స్పీడ్. దస్తూరు స్పీడ్ చాలా వరకు పడిపోయింది. ఎందుకంటే చదవడానికి అలవాటు పడ్డ, రాయడానికి ఎక్కడ లేదు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి తగ్గిపోయాయి. అందువల్ల ఈ పుస్తకాలు రావడం, ఇది ఏవేవో మ్యాగజైన్ రావడం చేయడం వల్ల మన దస్తూరు కూడా తగ్గిపోయింది. కానీ దస్తూరు కూడా చాలా ఇంపార్టెంట్. రావడానికి కూడా ఈనాడులో ఉండేది ఫస్ట్ పేజ్లో సోమవారం విద్య ఇచ్చేవాడు. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు, నాకు కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. అలాగే మంగళవారం ఆరోగ్యం అని ఇచ్చేవాడు, బుధవారం క్రీడ, నెక్స్ట్ వారం ఏదో పంపేవాడు ఈనాడు సంబంధించి ఇచ్చేవారు, శుక్రవారం సిరి ఇచ్చేవారు, శనివారం యూత్కి సంబంధించి, ఆదివారం ఏమో చిన్నపిల్లలకు సంబంధించి ఇచ్చేవారు. అంటే అందరూ సమగ్రాభివృద్ధి సాధించడానికి
ఒక పేపర్లో అందరికి కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు సాక్షి పేపర్లో నాలుగో పేజీలు అక్కడ కొటేషన్స్ వస్తాయి, అంటే సోషల్ మీడియాలో వచ్చిన మంచి కొటేషన్స్ అన్నీ కూడా అక్కడ వస్తాయి. అలాగే ఒక సంపాదన వస్తుంది గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ. అవన్నీ కూడా అందరూ అన్ని పేపర్లు తెప్పించుకోలేరు కాబట్టి అవన్నీ కూడా ఒకే దగ్గర ఉండి మీరు టైం వేస్ట్ చేయకుండా ఉండే అవకాశం అయితే మన లైబ్రరీకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. ఈ పేపర్ మిస్ అవ్వదు, సండే పేపర్ కూడా ఉంటుంది. ఒకవేళ పాత్ర మీరు మిస్ అయినా ఏమైనా కంటెంట్ కావాలన్నా సరే ఆ రోజు పేపర్ మీరు అడిగినా ఆ రోజు తీసిస్తారు. సురేష్ సార్ నేను ఎప్పుడు రొనపడి ఉన్నాను, చాలా బుక్స్ అంటే ఇక్కడ ఎన్ని బుక్స్ ఉన్నా ఏ బుక్ చదవాలో తెలియని పరిస్థితి అనమాట. ఆయన నాకు కొన్ని సజెస్ట్ చేశారు, అంటే ఇప్పుడు మన ఈ మధ్యకాలంలో ఈ కరోనా తర్వాత ఓపెన్ చేశారంటేనే గ్రంథాలయం చాలా ధన్యవాదాలు. అది ఆ టైంలో ఇంకా ఇప్పుడు మాకు ఈ కంటెంట్ కానీ ఇప్పుడు మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, దానికి తగ్గ కంటెంట్ కానీ ఇప్పుడు ఒక రోజుకి 15 డేస్ తర్వాత ఇప్పుడు ఈ కరోనా మనకు పెరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏది టాప్ బుక్స్ అనేవి మనకు డిజిటల్గా మనకు తెలుస్తుంది, బట్ బయట మనం సెర్చ్ చేసుకోవడం అనేది కష్టమవుతుంది. అంటే ఈ టెక్నాలజీని ఒక బ్రిడ్జ్గా వాడుకున్నట్లయితే దాన్ని మిక్స్ చేస్తాం, దాన్ని ఇప్పుడున్న మిక్స్ మనం నాలెడ్జ్కి మిక్స్ చేసినట్లయితే చాలా నాలెడ్జ్ఫుల్గా మనం వేని మనం క్రియేట్ చేయొచ్చు.